ఆల్రెడీ మీ మిత్రపక్షం బీజేపీ క్లియర్ కట్ గా అమరావతికే మద్దతు అని తెలిపేసింది. మీరేమంటారు, మీ పార్టీ ఏంటి అంటే అమరావతికే మద్దతు అంటారా లేకపోతే మూడు రాజధానికి మద్దతు? అమరావతి ఏ పాపం తెలియకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క అమరావతి మద్దతుకు ఏ పార్టీ ఇచ్చినా జనసేన పార్టీ స్వాగతిస్తుంది సార్. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ యొక్క రైతుల బాధలు, వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఇస్తున్న తీరు ఇన్ని ఎకరాలు అవసరమని ఇందాక హరిప్రసాద్ పెద్దలు అన్నమాట. అమరావతి కోసం అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా మద్దతు ఇస్తామని మీరు అంటున్నారు. మరోపక్క మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి మంచి జరగడానికి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఏం చేసినా స్వాగతిస్తామంటున్నారు. మేము మూడు రాజధానులకు వ్యతిరేకము ఖచ్చితంగా. మేమైతే అమరావతికే మద్దతు ఎప్పుడు కూడా, ఇందాక మేము శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పాము, ఎక్కడ మాది, మీరు ఎప్పుడు చెప్పారో చెప్పండి. రాజధానులు కాదు అభివృద్ధికి. శ్రీనివాసులు గారు ఏమంటున్నారంటే ఇక్కడ రాజధానులు ఏం కాదు, అభివృద్ధి కోసమే మూడు రాజధానులు పథకం ప్రవేశపెట్టింది. సార్ నేను ఒక్క నిమిషం మాట్లాడినా చెప్పండి చెప్పండి. ఈ రెండు పార్టీలు ఒక 100 సార్లు వాళ్ళ ద్వంద్వ వైఖరిని ప్రవేశపెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి వస్తే ఇందాక మన పెద్దల హరిప్రసాద్ అని కూడా చెప్పారు, శివరామకృష్ణన్ కమిటీ అనే దాన్ని చెత్తబుట్టలో పడేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారే. అలాగే అదే కమిటీ గురించి ఇప్పుడు ఆయన మాట్లాడడం హాస్యాస్పదం. శివరామకృష్ణన్ కమిటీని తొంగలో దొక్కిన వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో నిలబడిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు శివరామకృష్ణంలో ఉన్న కమిటీలోని పాయింట్లు తీసుకొచ్చి ఇదండి శివరామకృష్ణ కమిటీ, మేము జేఏసీకి మద్దతు, మేము సంపూర్ణ మద్దతు అని తెలుపుతున్నాం అంటే వాళ్ళ కన్నీళ్లలో ఒక కంట్లో వైసీపీ వాళ్ళు వస్తే ఒక కంట్లో మీ వల్ల కూడా వస్తున్నాయనేది గుర్తించాలి అని చెప్పి మేము చెప్తున్నాం. ఆ రోజు ఒక 100 శాతం అడిగాము, ఇన్ని ఇన్ని ఎకరాలు అవసరమా, రేపు పొద్దున్న వీళ్ళకి ఎవరు గ్యారంటీ, అదే చెప్తున్నాం సార్ నేను. అప్పుడు అడిగినప్పుడు కూడా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. తర్వాత రాజధానికి మీరు ఏమన్నా క్లారిటీ ఇస్తున్నారా, మీరు ఇందాక అడిగారు మీరు అంటే ఇదో సింగపూర్ నుంచి వస్తుంది, షాంఘై, మలేషియా, రాజమౌళి, ఆఖరికి కొన్ని ఇడ్లీ పాత్రలు అన్ని చూపించారే గానే ఆఖరికి ఏమీ లేదు. ఈ రోజు ప్రజలంతా అదే మాట్లాడుకుంటున్నారు కదా. దానికి పోతే ఇప్పుడు నాకు తెలిసి సేమ్ వైసీపీ కూడా అదే కొంచెం పేరు కాపీ కొడుతుందంటే వాళ్ళు ఇడ్లీ పాత్ర చూపిస్తే వీళ్ళు నిన్న ఎప్పుడో కడప అభివృద్ధి కోసం అని ఒకటి వేశారన్నమాట ఈ పిక్చర్ వేసి, దీన్ని ఇంకొంచెం పెద్ద స్కీమ్ ఫిక్షన్ చూపించినట్టు చూపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇద్దరు రెండు మోసం చేశాయి. రైతుల పక్షాన రైతులకు తీవ్ర అన్యాయం చేసిన పార్టీలు ఈ రోజు జేఏసీకి సంపూర్ణ మద్దతు, మొదటి నుంచి అమరావతి రైతులకు మద్దతు పలుకుతున్నాము. శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, అక్కడే రాజధాని ఉంటుంది, మేము శాసన రాజధాని ఇక్కడ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఇంకో చోట, న్యాయ వ్యవస్థ ఇంకో చోట. అసలు రాజధాని అంటే ఏంటి అని నేను ఆయన లెక్చర్ కదా, ఆయన ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఏంటి సార్ అది, ఎక్కడ ఏం పడితే రాజధాని? ఇప్పుడు పనులు ఇక్కడ పండుతున్నాయని చెప్పి మేము మేము ఫ్రూట్స్ రాజధాని అనుకోవచ్చా? మాది సెకండ్ కాలిఫోర్నియా అంటారు మా ఊరిని, మేము పండ్ల రాజధాని అనుకోవచ్చా? ఎవరు ఇవన్నీ చెప్పారు మీరు? ఎక్కడ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఏది ఎక్కడ దొరుకుతుందని? ఇది శాసన రాజధాని అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అసెంబ్లీ నుంచి ఒకవేళ ఇంపార్టెంట్ అవసరం అనిపిస్తే మళ్ళీ మీరు వైజాగ్ నుంచి తెప్పిస్తారా? ఏ అసలు దీనికి అర్థం లేదు సార్. మీరు ఏంటంటే మీరు శాసన రాజధాని దగ్గరే నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడే ఉండాలి, ఇవన్నీ అందరికీ అన్ని తెలుసు సార్. కాకపోతే ప్రజలను మభ్యపెట్టడం, వైసీపీ అనేది ఎలా ప్రజలను మోసపిస్తోందంటే ఒక మాటలో చెప్పగలను నేను. అంటే ఇప్పుడు వెంటనే ఈ పార్టీ దగ్గరికి వచ్చే అంటే జనసేన ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరు వ్యతిరేకమా, లేదా రాయలసీమలో కోర్టు వచ్చేది మీకు వ్యతిరేకమా, రాయలసీమ అభివృద్ధి మీకు ఇష్టం లేదు? ఎస్, రాయలసీమ వాడిగా నేను అడుగుతున్నాను, నేను రాయలసీమ వాడిగా నేను అడుగుతున్నాను. రాయలసీమకు నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నాం, సాగునీరు ఇవ్వండి అని అడుగుతున్నాం, తాగునీరు ఇవ్వండి అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు కోర్టు ఇచ్చి కోర్టు మీకు ఇచ్చేస్తాం కదా అభివృద్ధి, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది చెప్పాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా శ్రీనివాస రెడ్డి గారు చెప్పాలి, కోర్టు ఇచ్చేస్తాను ఎలా అభివృద్ధి అవుతుంది, ఏం చేయాలండి మేము? పాపం ఓ వర్షం కోసం ఆకాశం తట్టు ఎదురు చూస్తూ వర్షం పడితేనే వేరుశెనక్కాయ పంట వేసుకోవాలి, ఆ దేవుడిని చూసి ఆ పండిన రోజు ఆ కాయలు ఎత్తుకుని కోర్టు బయట అమ్ముకోవాలి వేరుశెనక్కాయలు? ఇదేనా మాకు అభివృద్ధి? ఓ 100 200 లాయర్లకు, తద్వారా ఇంకొక 100 మందికి, అలా కాదు కదా.
మాకు సంపూర్ణ మౌలిక వసతులతో మా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక్కడున్న వనరులను ఉత్పత్తి చేస్తూ నీళ్లు తెప్పించి సాగునీరు తాగునీరుతో అభివృద్ధి చేస్తారా? మీకు కోర్టు ఇచ్చినాం, ఇకపోతే వైసీపీ నాయకులంతా మాట్లాడారు వీడు రాయలసీమలకు కోర్టు ఇచ్చాం కదా, వీడి అభివృద్ధికి వ్యతిరేకం, ఉత్తరాంధ్రకు మీరు వ్యతిరేకం, ఎవరండి ప్రజలన్నీ గమనిస్తారు ఎవరి నాటకాలు? అందుకే చెప్తున్నా మీ మీ కక్షలు ఉంటే మీ పార్టీని చూసుకోండి, ప్రజలను రైతులను మోసం చేయొద్దు, క్షుణ్ణంగా చెప్తున్నా మేము ప్రజలను రైతులను మోసం చేయొద్దు అని. చివరికి అట్ల తిరిగి ఇట్ల తిరిగి అన్ని పార్టీలు మళ్ళా జేఏసీకి మద్దతే, మీరు ఎన్ని చేసినా జేఏసీకి మద్దతు ఇచ్చే ప్రతి పార్టీని మేము స్వాగతిస్తాము అని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ న్యాయం ఉంది, అక్కడ రాజధాని ఉండాలి అని చెప్పి డిసైడ్ చేశాము. ఈ రోజుకు కూడా మనం కేంద్ర స్థాయిలో అమరావతి రాజధానిని గుర్తించున్నారు కాబట్టి మనం రాజధాని ఇప్పుడు రాజధానిని మార్చిన దాని వల్ల లేదా రాజధానిని అక్కడే ఉంచిన దాని వల్ల జనసేన పార్టీకి ఏం లాభం లేదు సార్. కానీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి చెప్తున్నాం మేము మీరు వ్యతిరేకమవుతారు కదా అంటే తెలుసు మాకు, మేము అక్కడ వెళ్ళి ప్రజల్లో చెప్పగలం ఇది కేవలం పార్టీలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయని. ఇలా ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఇలా ఎన్ని రోజులు ప్రజలను రైతులను మభ్య పెడతారు? 365 రోజులు నానా మాటలు అన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వీళ్ళ అన్నారు, రంగులు పూసుకున్నారు, ఎన్ని మాటలు పడాలండి వాళ్ళు? మరి ఈ రోజు ముందే ఇక్కడ రాజధాని నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు? వైజాగ్ ప్రీపెయిడ్ ఆర్టిస్టులా? మీరు ముందే ప్రీపెయిడ్ ఆర్టిస్టులు పంపించారు అక్కడికి, అలా అనొచ్చా మనం? విలువ ఇవ్వండి సార్, రైతుకి విలువ ఇవ్వండి సార్. ఈరోజు మన నోటికి 5 వేళ్లు పోతున్నాయంటే ఈ ప్రపంచానికి అన్నం పెట్టిన రైతును గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి సార్. ఎవరో ఒకరో ఇద్దరు చూపించి అక్కడ పెట్టి మీరు రైతులు కాదు మీరు ఆర్టిస్టులు అన్ని భరించారు, ఈ రోజుకు వాళ్ళు ఓడిపోతున్నారు న్యాయం కోసం, ఒకసారి ప్రతి ఒక్కరూ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. పబ్లిక్ కాల్స్ వాళ్ళతో మాట్లాడదాం. సుబ్బారావు గారు గుడివాడ నుంచి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇది చర్చా వేదిక లేకపోతే ఉపన్యాస వేదిక? చెప్పండి 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 సుబ్బారావు గారు. కాదు సార్, అసలు పార్టీ నాయకులు దీని గురించి ఎక్కువ మాట్లాడరు, ప్రతినిధులు మాత్రం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడతారు. చర్చిద్దాం, మీరు మీ డిసిషన్ చెప్పండి. మేము అనేది ఏంటంటే సార్, ఒకప్పుడేమో అదే రాజధానిలో పెరుగనం తినే రైతుల ప్రక్కని మాట్లాడారు, మరి వెంటనే వెళ్ళిపోయి హైదరాబాద్ తెలంగాణనేమో మళ్ళీ ప్రభుత్వం కరెక్ట్ అన్నారు. ఈ ద్వంద్వ వైఖరిలో అప్పుడు నడిచిన జనసేన, ఇక ఆ సైబరాబాద్ సిటీ కట్టి ఆనాడు ఆ ఇన్కమ్ తో 9 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీని పోషించుకుంది టీడీపీ. ఇక్కడ మన 5 ఏళ్ళు అధికారం ఇస్తే కేవలం అస్తవ్యస్తం చేసి ఆంధ్ర ప్రజలు నెత్తిన నిద్రం పట్టించి మళ్ళీ ఇక్కడ వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక వర్గం కోసం ఆ రాజధాని అమరావతిని సృష్టించి ఒక ఫామ్ హౌస్ సృష్టించారు. అక్కడ రైతులను మోసం చేశారు. పాపం వాళ్ళ రైతులు పొలం ఇచ్చినప్పుడు మోసపోయారు, మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నారు. ఆనాడేమో వాళ్ళకి భూతల స్వర్గం చూపించారు, ప్రజలందరికీ తెలిసిపోయింది అది ఒక వర్గం కోసం లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అని. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మళ్ళీ మా సైబరాబాద్ లాగా ఈ అమరావతిని ఒప్పుకోదు. వాళ్ళు చేసిన పెళ్లికి వీళ్ళు బాజాలు కొట్టమంటే ఎలా కొడతారు? వాళ్ళ పెళ్లి కోసం వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కనుక అప్పుడు ఆ సైబరాబాద్ సృష్టి వల్ల తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, మళ్ళీ అమరావతి ఉంటే మళ్ళీ రాయలసీమ మళ్ళా కోస్తా ఆంధ్రప్రదేశ్ విడిపోవటం కోసం ఇక్కడ మళ్ళీ ఒక వర్గం బాగుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేయండి. అందుకే రాజధాని అమరావతి అనేది ఒక ప్రజా రాజధాని కాదు, అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం అది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. మరో కాలం నేను అంకమ్ చౌదరి గారు హైదరాబాద్ నుంచి. చౌదరి గారు నమస్తే. అక్కడ ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. నాది ఏంటంటే ఇప్పుడు అసలు బీజేపీ తెలుగుదేశం కలిసి అప్పుడు ఏదో వాళ్ళు పార్లమెంట్ లో ఇక్కడ వీళ్ళు అసెంబ్లీలో ఏదో ఒక ఒప్పందంగా ఒక కలిసి మెలిసి ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్. తర్వాత ఈ బీజేపీ సరే వాళ్ళదేమన్నా బీజేపీ అండి, మన చంద్రబాబు గారిది తెలుగుదేశం, ఇద్దరి మధ్య ఏం గొడవ వచ్చిందో తెలియదు కానీ ప్రత్యేక హోదా లేదు, మీకు ఏదో ప్యాకేజ్ ఇస్తామని మొదలు పెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఆంధ్రదేశానికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇక మన దాదాపుగా 2-3 ఏళ్లు ప్రత్యేక హోదా ఇదే గోల్ అయిపోయింది. తర్వాత సంబంధాలు తగ్గిపోయినాయి సెంట్రల్ నుంచి, మనకి ఆదాయం కూడా పడిపోయింది. సరే తర్వాత గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మూడు రాజధానులు ఒక రాజధాని అప్పుడేమన్నా ప్రత్యేక హోదా, ఇప్పుడు రాజధానుల సమస్య. నేను అనుకోవటం ఏమిటంటే ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకం అనేది నా అభిప్రాయం అండి. ఓకే అండి రైట్. మరో కాలు ఉన్నారండి నాగు గారు అనకాపల్ నుంచి. నమస్కారం అండి. అక్కడ ప్యానల్ సభ్యులకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నేను కొంచెం 2 మినిట్స్ కావాలి సార్ నాకు. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇన్ బిట్వీన్ అంటే ఒక
టూ పొలిటికల్ పార్టీస్ పవర్ స్ట్రగుల్ మధ్యలో రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు సార్. నేనేమి తప్పు మాట్లాడట్లేదు సార్, ఫ్యాక్ట్స్ పెట్టుకునే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ గారి గురించి టీడీపీ వారు ఏదో చెప్తున్నారు, అతను ఎక్కడని విజయవాడ గుంటూరులో క్యాస్ట్ పెట్టాలని చెప్పలేదండి. ఇన్ఫాక్ట్ హీ సెడ్, నేను రిపోర్ట్ చదివినోడికి నేను చెప్తున్నానండి, నేను రిపోర్ట్ చదివి చెప్తున్నాను మీకు. అతను ఏం చెప్పాడు అంటే అక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, అది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా బాబు ఆ రీజన్, దాన్ని ఎలా దాన్ని నష్టపరుచుకుని మీరు క్యాపిటల్ కట్టుకుంటే బాగోదు అని సూచన ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టేసి నారాయణ కమిటీ అని వేసేసి వెంట వెంటనే ఈ అమరావతి క్యాపిటల్ అని డిసైడ్ చేశారండి. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు శివరామకృష్ణ గారి గురించే మేము అమలు చేస్తామని చెప్పడం అది ఎంత అది అబద్ధం అండి. యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీరు అబద్ధాలు చెప్పకూడదు లైవ్ లోని. సో ఫస్ట్ అదండి. రెండు, వైసీపీ వారు ఎలక్షన్ కు ముందు ఎక్కడ కూడా మూడు రాజధానుల గురించి అసలు ప్రస్తావన తీసుకురాలేదు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి తీసుకుని వచ్చారు. నేనంటుంది మీరు డెవలప్మెంట్ చేయాలి సరిగ్గా. ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుందండి మండలిలో, మండలి సభ్యులు అడిగినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మంత్రి బొత్స గారు లిఖిత పూర్వకంగా లేఖ కూడా ఇచ్చారు. అవును సార్, అవును సార్. సో పబ్లిక్ కింద మేము అన్ని ఫ్యాక్ట్స్ పెట్టుకునే కదా అండి అడుగుతాం. ఇప్పుడు నేను నాకు ఎటు ఏ పార్టీతోనే సంబంధం లేదండి. ఒక చదువుకున్న ఆంధ్ర యువకుడుగా నేను అడుగుతున్నాను సింపుల్ గాని సార్. మీరు ఇలా కోట్ల చుట్టూ కట్టుకున్నప్పుడు ఏ రాష్ట్రం కన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలి, మనం క్యాపిటల్ సిటీ చూపించాలి, అప్పుడే కదా సార్ ఎవరిని వస్తారు. ఏంటి సార్ మాకు ఈ దౌర్భాగ్యం, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది సార్ స్టేట్ ఏర్పడి, ఒక క్యాపిటల్ సిటీ లేదండి సార్. ఏంటి సార్ అప్పుడు అతను ఏదో చెప్తున్నారు మూడు రాజధానులు పెడితే డెవలప్మెంట్ అని. అలా అంటే సార్ 13 జిల్లాలకి రాజధానులు పెడతారా? అది కాదు కదా సార్. డిసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అని ఎలాగ అవ్వాలి సార్? అది ప్రతి విలేజ్ కి ఆ డిసెంట్రలైజేషన్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వెళ్ళాలి. కానీ ప్రతి దగ్గరికి వెళ్ళి ఇదిగోటి రాజధాని ఇదిగోటి రాజధాని రాజధాని అసలు అభివృద్ధి వస్తుందని ఎవరు చెప్పారు సార్? అది బేసిక్ థింగ్ సార్. రాజధానులు వచ్చేస్తే జీడిపి పెరిగిపోతాయి అంటే ఈ పాటికి భారతదేశం అంతా ఎప్పుడో బాగుపడిపోవాలి. 30 సంవత్సరాల నుంచి డెవలపింగ్ అంటే చదువుకుంటున్నాం సార్. డెవలప్మెంట్ రావాలి అంటే జాబ్స్ కావాలి సార్, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. అంతేగాని ఇలాగ మభ్య పెట్టదు సార్ దయచేసి ప్రజల్ని. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగ్ గారు. మరొకాల నేను ఎంఏఎస్ రావు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్. నమస్తే అండి. మరి అమరావతిలో గత 2014 నుండి రైతులకు సంబంధించినటువంటి భూములు మరి అమరావతిలో మరి కలెక్టర్ గారు, పూర్వం భాస్కర్ గారు, ఆ తర్వాత శాంబ్యూల్ గారు, మరి ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇస్తున్నటువంటి భూసేకరణ ప్రకటనలు, ల్యాండ్ సీలింగు, మరి విడతల వారీగా 150 ఎకరం 250 ఎకరం భూమి హక్కుదారుల పేర్లు ప్రకటించడం, ఇవన్నీ మనం పేపర్లో చదువుతున్నాము. అయితే సుమారుగా 600 ఎకరం వరకు మాత్రం రైతులు అందేశారు, డీల్ ఓకే అయింది, అంతవరకు మాత్రమే బిల్డింగులు కట్టామన్నారు. మరి ఆ తర్వాత రైతులకిను మరి సిఆర్డీఏ అధికారులకి డబ్బులు పేమెంట్ లో కొన్ని అవకతవకలు, మరి వారసత్వం లేకపోవడం వల్ల మరి వీళ్ళు కోర్టు పిటిషన్ ఎలాగానే స్టే తీసుకొచ్చి మరి ఆపేయడం వల్ల డిఐజీ గారి హెడ్ క్వార్టర్స్ లే కానివ్వండి, R&B హెడ్ క్వార్టర్స్ లు, ఎలక్ట్రికల్ హెడ్ క్వార్టర్స్ లే కానివ్వండి, మరి విజయవాడకి తరలించారు. మరి ఇప్పటిదాకా మరి అది డీలు ఓకే అవ్వలేదు. కనీసం 30,000 ఎకరం అని చెప్తున్నారు. 30,000 ఎకరం ఏదమ్ము డీలు గా అసలు కలెక్టర్ గారు ప్రకటించలేదు, భూసేకరణ తీసుకోలేదు. 600 ఎకరం వరకే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి రికార్డులను తీసేశారు. మిగతా భూమి అంతా కూడా రైతుల పేరున ఉండి తీర్చుంది, దానికి యాక్తుంది. అయితే నష్టపరిహారం పొందే హక్కు ఉన్నప్పుడు నష్టపరిహారానికి మరి ఆ పేపర్లో ఇచ్చినటువంటి ప్రకటనలోనే మరి పార్లమెంటు చట్టం మొత్తం యావత్తు ఉంది. మరి అలాగే మరి భూముల్ని హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ కానివ్వండి, మరి షాపులే కానివ్వండి, ఇట్లాంటివి నిర్మించుకోవడం కోసం మరి వ్యాపారస్తులకు కొన్నారు రైతుల దగ్గర అంటున్నారు. మరి వాళ్ళు షాపులు కట్టుకోవడానికి, మరి ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి, మరి వగైరా పేపర్ ఆఫీసులు కట్టుకోవడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటో ఇంతవరకు వివరాలు ఏమీ రాలేదు ప్రజలకి. వారు ప్రైవేట్ సంస్థల వారు రైతుల దగ్గర కొన్నారు ఓకే, అక్కడ సిటీ డెవలప్మెంట్ ప్లానింగ్ ఓకే అయింది, గవర్నమెంట్ డీల్ మాత్రమే క్యాన్సిల్ అయింది రైతులతో గొడవ అని చెప్తున్నారు. అది పెండింగ్ పెడదాం, అది కోర్టులో ఎట్టదు కొట్టేశారు, భూములు రైతులకే వెళ్ళినాయి, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అవి R&B హెడ్ క్వార్టర్స్ అనుకుందాం, అంతవరకు కట్టడం పెండింగ్ పడింది అనుకుందాం, మరి ఈనాడు పత్రిక కానివ్వండి, ఆంధ్రజ్యోతి పత్రిక కానివ్వండి, ఇట్లాంటి ఆఫీసు పెట్టుకోవడానికి మరి రైతుల దగ్గర నుండి భూమి కొన్నా ఉన్నారు, మరి వాళ్ళు నిర్మాణాలు చేసుకోవచ్చు చక్కగా.